పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. కొయ్యలగూడెంలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన పొగాకు గ్రేడ్లను పరిశీలించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం అధ్యక్షులు కాకర్ల వివేకానందతో కలిసి కొనుగోలుదారులు మరియు విక్రయదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఆయన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. రైతులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల వివేకానంద మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు సతిపండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నాగేశ్వరరావు, ఎస్డి బాజీ గారు, విక్రయదారులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. దాని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు వచ్చి 4000 నుంచి 5000 రూపాయల ఖర్చు కూడా పెరిగింది. పురుగు మందుల అవశేషాలు లేకుండా పండిస్తున్నాం, దాన్ని పండించాం. ఇప్పుడు అన్ని కంపెనీలు ఇంకా కొనుగోలుకి మాకు ఇంకా ఆర్డర్ రాలేదు అని చెప్పని మార్కెట్ చూస్తే మార్కెట్ 150 రూపాయలు 140 రూపాయలకి డౌన్ చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పని కంపెనీలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. రైతులు మీరు చెప్పినట్టు మేము రైతులు పండించారు కాబట్టి మీరు ఆ రైతులకు మంచి ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కరోనా గురించి మేము కూడా మిమ్మల్ని ఏం బాధ పెట్టదలుచుకోలేదు, కానీ మాకు మంచి ధర వచ్చేటట్టు మీరు పోడవకుండా మమ్మల్ని పాడు చేయకుండా మంచి ధర ఇచ్చేటట్టు చూడమని చెప్పని మీ ద్వారా మొత్తం అన్ని కంపెనీలకి ఇస్తున్నారు. రైతులే కాదు, రైతు కూలీలు కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి మరి బతుకుతున్నారు. ఒక రకంగా ఇది పొగాకు అనేది రైతులకి మరి అన్నం పెట్టింది. ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా కానీ విద్య వైద్య సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలో వచ్చినాయంటే అది కేవలం మరి పొగ రైతుల వల్లే మరి అభివృద్ధి జరిగింది. కానీ ఈరోజు అలాంటి పొగ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు మరి పంటకు కూడా మరి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంట కూడా ఈరోజు గిట్టుబాటు ధర కూడా అలాకపోవడం అనేది చాలా మరి శోచనీయం. మరి నేను బయర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, రైతులకి మరి ఆదుకోవాలి, రైతులకి మద్దతు ధర కల్పించాలని. అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాను, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టిలో ఈ అప్లాండ్ రుణం ఎమ్మెల్యే అంతా కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి తప్పనిసరిగా మరి న్యాయం చేస్తామన్నారు. మరి రైతుల్ని మరి వాళ్ళకి పండించిన పంటకి మరి గిట్టుబాటు ధర కల్పించాలని నేను మరి ఐటీసీ వారిని మరి బయర్స్ని కూడా నేను మరి కోరుతున్నాను. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, ఆయన హయంలో ప్రతి రైతు కూడా మరి ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. అదే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం కాబట్టి మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం తగ్గట్టు మరి మన బయర్స్ కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి రైతుల విషయంలో రైతులకి అన్యాయం జరిగితే మరి నేను కూడా